మహబూబాబాద్ జిల్లా నెల్లకుదురు మండల రాజుల కొత్తపల్లి గ్రామంలో చేపడుతున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను గురించి మీడియాకు వివరిస్తున్న తూళ్ళ సంధ్య వెంకటేశ్వర్లు, స్పెషల్ ఆఫీసర్ నరేంద్ర కుమార్, కోఆప్షన్ మెంబర్ జగన్నాథ్ రెడ్డి ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 30 రోజుల కార్యాచరణలో పిచ్చి ముక్కలను తొలగించడం, రోడ్లు వెడల్పు చేయడం, పాత ఇండ్లను కూల్చడం, బొందలు పాత బొందలు పూడ్చడం చేస్తున్నాం. శ్మశాన వాటికకు ఉత్సవంలో కూడా కేసీఆర్ గారు 30 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గాంధీ జయంతిని పురస్కరించుకుని రామరాజ్యమే గ్రామరాజ్యం అని ఈ విధంగానైతే మహాత్మా గాంధీ గారు ప్రబోధించారో ఆ యొక్క లక్ష్యాన్ని చేర్చడం కోసం గ్రామంలో పడ్డ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో పడ్డ ముఖ్యంగా 30 రోజుల కార్యాచరణ అనేది గాంధీ జయంతి వరకు పూర్తి కావాలనే ఏకైక లక్ష్యంతో ఇంత పెద్ద ప్రోగ్రామ్ ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ గ్రామంగా ఆ యొక్క కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు మన రాష్ట్ర మన గ్రామంలో పడ్డ రాజులకొత్తపల్లి గ్రామంలో పడ్డ గత నెల 6వ తారీఖు నుంచి ఈ రోజు వరకు గ్రామంలో పడ్డ ఉన్నటువంటి రోడ్లను వెడల్పు చేయడం, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి రోడ్ల లోపల ఉన్నటువంటి గుంతలను పూడ్చడం, గ్రామం లోపల ఉన్నటువంటి వీధి లైట్లను మామూలు వీధి లైట్లు కాకుండా మొత్తం బజార్లో ఉన్నటువంటి అన్ని లైట్లకు కూడా అన్ని స్తంభాలకు కూడా ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ గ్రామం లోపల ఉన్నటువంటి శ్మశాన వాటికను ఎక్కడ ఏర్పాటు చేయాలనే దాని స్థలాన్ని గుర్తించడం, అటు గుర్తించిన స్థలాన్ని కూడా మన ప్రభుత్వానికి పంపడం, అదేవిధంగా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయడం, స్థల సేకరణ చేయడం, సేకరించిన స్థలాల విషయాన్ని ప్రభుత్వానికి పంపడం, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇంకా పిచ్చి మొక్కలను పూర్తిగా తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పాటుపాట మన మన గుడిసెలను పాటుపడేటువంటి గోడలను, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి కొంత బొందలని ఆ బొందలను ఎన్ని బొందలను గుర్తించి ఆ బొందలను పూర్తని కూడా ప్రభుత్వానికి మేము నివేదిక పంపడం జరిగింది. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మాత్రం ప్రయత్నం చేస్తామని మనవి చేసుకుంటూ జై హింద్, జై కేసీఆర్, జై తెలంగాణ. రాజుల కొత్తపల్లికి స్పెషల్ ఆఫీసర్ గా రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనకి సెప్టెంబర్ 6వ తేదీ నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు పల్లె సీమలు అన్ని కూడా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి మొదటగా తయారు చేసేటువంటి ప్రణాళికలో ముందు ఆ గుడిని పునర్నిర్మాణం చేసి దానికి పూర్వవైభవం తీసుకురావాలన్న ఆలోచన ఉన్నది. ఎందుకంటే మా గ్రామంలో కూడా ప్రొఫెసర్స్ చెప్తున్నారు 700 సంవత్సరాల క్రితం వేణుగోపాల స్వామి గుడి ఉండేనట, ఇక్కడ వాళ్ళు ప్రూఫ్స్ కూడా ఇస్తున్నారు, అవి తీసుకొచ్చి గ్రామంలో కూడా ప్రదక్షిణ చేయించిన తర్వాత ఆ గుడిని చేయాలన్న ఆలోచన ఉన్నది. అదేవిధంగా మాకు గ్రీన్ కార్యక్రమం, ఇప్పుడు ముత్యాలమ్మ గుడి ఉన్నది, దానికి గేట్లు లేవు,